రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీఏ పార్టీల సమూహంలో ఉండే వాళ్లంతా దేశ ద్రోహులేనని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. యూపీఏకు పేరు బదులు ఇండియా అనే పేరు పెట్టుకుని ముందుకు వస్తున్నారని, ఇండియా అని పేరు పెట్టుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టుకున్న మళ్లీ గెలిచేది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. భారత్ వర్సెస్ ఇండియా అనే రీతిలో 2024 ఎన్నికలు జరుగుతాయని, అందులో గెలిచేది భారతేనన్నారు రఘునందన్. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం 400 సీట్లతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో హిందువులపై దాడి జరగటం సిగ్గుచేటన్నారు. హిందూ ముస్లిం గొడవలో గాయాల పాలైన వారిని పరామర్శించడానికి వెళ్తున్న తండ్రిని అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ అల్లర్లలో అలసత్వం వహించిన పోలీస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. యూపీఏ అని పేరు పెడితే ఎవరు నమ్ముతలేరని, యూపీఏలో ఉన్న వాళ్ళంతా దేశద్రోహులే అని, అందుకనే ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నారని, యూపీఏ ఒకసారి ఫెయిల్ అయింది, యూపీఏ 2 ఫెయిల్ అయిందని, ఇప్పుడు పేరు మార్చుకుంటానన్న కొత్త పేరు జర ఏదో పెట్టుకుంటే విలువత్తదే అనుకుని ఆ పేరు కూడా ఆలోచించి మేధావులు అంతా కలిసి ఏం పెట్టుకుని వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంది, ఇండియా అనట వాళ్ళు పెట్టుకున్న పేరు. అంటే ఇంతకాలం మీరు చేసిన పనులన్నీ ఇండియాకు వ్యతిరేకమైన పనులు చేసిరని, ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరని, నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు మీ పార్టీలన్నీ ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాయనేటువంటి విషయాన్ని యూపీఏ పేరులో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనించింది. కాబట్టి నిన్న కొత్త పేరు పెట్టుకున్నారు ఇండియా అని. మీరు యూపీఏ అని పేరు పెడితే ఎవరు నమ్ముతలేరని, యూపీఏలో ఉన్న వాళ్ళంతా దేశద్రోహులే అని, అందుకనే ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నారని, యూపీఏ ఒకసారి ఫెయిల్ అయింది, యూపీఏ 2 ఫెయిల్ అయిందని, ఇప్పుడు పేరు మార్చుకుంటానన్న కొత్త పేరు జర ఏదో పెట్టుకుంటే విలువత్తదే అనుకుని ఆ పేరు కూడా ఆలోచించి మేధావులు అంతా కలిసి ఏం పెట్టుకుని వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంది, ఇండియా అనట వాళ్ళు పెట్టుకున్న పేరు. అంటే ఇంతకాలం మీరు చేసిన పనులన్నీ ఇండియాకు వ్యతిరేకమైన పనులు చేసిరని, ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరని, నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు మీ పార్టీలన్నీ ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాయనేటువంటి విషయాన్ని యూపీఏ పేరులో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనించింది. కాబట్టి నిన్న కొత్త పేరు పెట్టుకున్నారు ఇండియా అని. మీరు ఇండియా అని పెట్టుకున్నా దాన్ని ప్రజలు ఏమనుకుంటారంటే